నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి మరొక అరుదైన ఘనతను సాధించబోతున్నారా? పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత తెలుగు వారందరూ కూడా ఆనందపడ్డటువంటి క్షణాలు ఇవి. అలానే రాజకీయాలకు దూరం అని చిరంజీవి చెబుతున్నప్పటికీ కూడా రాజకీయాలు మాత్రం చిరంజీవిని రమ్మనేటువంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటే దీనికి అవుననే సంకేతాలే వస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకి సంబంధించినటువంటి షెడ్యూల్ డీటెయిల్స్ అన్నీ బయటికి రావడం, అలానే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ఎక్కడ రిప్రజెంట్ చేయబోతున్నారు అనేటువంటి చర్చ జరగడం. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. కానీ ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 6 సీట్లు మాత్రమే ఖాళీ ఉన్నాయి. ఈక్వేషన్స్ పరంగా చూస్తే తెలంగాణలో 3కి 3 కాంగ్రెస్కి, వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో 3కి 3 సీట్లు దక్కేటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఫరెంట్ కేటగిరీస్లో రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చిరంజీవి రాజ్యసభకు వెళ్ళబోతున్నారనేటువంటి ప్రచారం ఊపందుకుంది. ఎందుకు ఇది ఊపందుకుంది? ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశే కాదు, రాష్ట్రంలో ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, మిగతా 15 రాష్ట్రాల్లో రాజ్యసభకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ భర్తీ చేసేటువంటి ప్రక్రియని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలానే ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఇది. ఈ క్రమంలో అసలు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికల విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మన దేశానికి సంబంధించినటువంటి ఎగువ సభగా రాజ్యసభను మనం ట్రీట్ చేస్తాం. రాజ్యసభలో 233 ఎన్నుకునేటువంటి స్థానాలు ఉంటాయి, 12 నామినేటెడ్ స్థానాలు ఉంటాయి. సో ఈ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం 56 స్థానాలు ఖాళీ కాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ దీనికి సంబంధించినటువంటి కాల పరిమితి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో, పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలానే సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేత, కనకమేడల రవీంద్ర కుమార్ టీడీపీ నేత, వీళ్ళు ముగ్గురు కూడా రిటైర్ అవుతున్నారు రాజ్యసభ నుంచి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో 3కి 3 స్థానాలు వైసీపీకి దక్కేటువంటి అవకాశం ఉంది. ఎవరిని నామినేట్ చేస్తారనే దాని మీద కూడా కొంతమంది ప్రాబబుల్స్ లిస్ట్ ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వైవి సుబ్బారెడ్డి, ఆర్ఎన్ శ్రీనివాసులు, గొల్ల బాబురావు ఈ స్థానాలకి వైసీపీ భర్తీ చేసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఇంకా ఆ రిజల్ట్ అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక అక్కడ బరిలో మరొక అభ్యర్థిని పెడితే లెక్క వేరే విధంగా ఉంటుంది. పోటీ ఒక స్థానానికి మాత్రం ఎన్నిక జరిగేటువంటి అవకాశం. అలానే బీహార్లో 6 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి, గుజరాత్లో 4 స్థానాలకి, హిమాచల్ ప్రదేశ్లో 1 స్థానానికి, హర్యానాలో 1 స్థానానికి, కర్ణాటకలో 4 స్థానాలకి, మధ్యప్రదేశ్లో 5 స్థానాలకి, మహారాష్ట్రలో 4 స్థానాలకి, తెలంగాణలో కూడా 3 స్థానాలకి ఎన్నిక జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న లెక్కల ప్రకారం చూస్తే జోగినపల్లి సంతోష్ కుమార్, అలానే బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఇలా ముగ్గురికి కూడా పదవీ కాలం ముగుస్తుంది. ఈ స్థానాలకి అభ్యర్థులు ఇంకా డిసైడ్ చేయాలి. 2 స్థానాలు కాంగ్రెస్కి వస్తుంది. 1 స్థానం సరిగ్గా పోటీ పెడితే టీఆర్ఎస్ గెలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి స్థానం కాబట్టి ఒక ఆప్షన్గా ఉంది. అభ్యర్థులు డిసైడ్ అయిన తర్వాత పోటీ ఉంటుందా లేదా అనేటువంటి అంశంపైన క్లారిటీ వస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మొత్తం 10 స్థానాలు భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాత లెక్కల ప్రకారం చూస్తే 9 బీజేపీ స్థానాలు, 1 సమాజ్వాదీ పార్టీ స్థానం. అయితే ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం చూస్తే ఇందులో 3 సమాజ్వాదీ పార్టీకి వస్తున్నాయి, 7 భారతీయ జనతా పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థానం. ఇక అలానే ఉత్తరాఖండ్లో 1 స్థానం, వెస్ట్ బెంగాల్లో 5 స్థానాలు, ఒడిశాలో 3 స్థానాలు, రాజస్థాన్లో 3 స్థానాలు, జార్ఖండ్లో 2 స్థానాలు, కేరళలో కూడా వీటికి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇది ఓవరాల్గా సినారియో. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఉత్తరప్రదేశ్ నుంచి రిటైర్ అవుతున్నటువంటి రాజ్యసభ సభ్యుల జాబితాలో తెలుగువాడైనటువంటి జీవీఎల్ నరసింహారావు ఉన్నటువంటి పరిస్థితి. జీవీఎల్ నరసింహారావు తెలుగు నాయకుడిగా అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా తెలుగు నేతగా ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా కాలంగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఒక తెలుగు వారికి ఆప్షన్ వస్తుంది అనేటువంటి సంకేతాలు ఢిల్లీలో ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి బెస్ట్ చాయిస్ అవుతారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి చిరంజీవి బీజేపీ నుంచి వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా వెళ్ళడానికి ఇష్టపడతారా లేదా అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. అయితే ఈ అంశం పైన కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచించేటువంటి క్రమంలో నామినేటెడ్ ఎంపీలు కూడా కొంతమంది ఉంటారు. 12 మంది నామినేటెడ్ ఎంపీలు ఉంటారు. వాళ్ళలో ఇప్పుడు 4 ఎంపీలు పదవీకాలం ముగుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇమీడియట్గా ఏప్రిల్ నెలలో కాకుండా జూలై నెలలో వీరు పదవీకాలం ముగిసేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని ఈ కేటగిరీలో నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన బీజేపీలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ నామినేటెడ్ ఎంపీలందరూ కూడా రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యేటువంటి సభ్యులు, మొత్తం 12 మంది సభ్యులు నామినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే రాజ్యసభ అనేది ఎప్పటికీ కూడా లివింగ్ బాడీ కాబట్టి కొంతమంది రిటైర్ అవుతూ ఉంటారు, కొంతమంది కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రస్తుత జాబితాలో 4 సభ్యులు రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కళా సామాజిక రంగాలకి చిరంజీవి చేసినటువంటి సేవలకు గాను రాజ్యసభకి ప్రెసిడెంట్ కోటాలో నామినేట్ చేయాలి అనేటువంటి అంశం పైన కూడా కేంద్రంలో విస్తృతమైన చర్చ జరుగుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతిసారి కూడా నామినేట్ చేసేటువంటి కళాకారుల జాబితాలో ఎక్కువ శాతం ఉత్తరాది రాష్ట్రాలకి అవకాశం దక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ వ్యూహాన్ని కొద్దిగా మార్పు చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి నటులను కావచ్చు, కళాకారులను కావచ్చు, వివిధ రంగాల్లో సేవలు అందించినటువంటి సామాజిక ఉద్యమకారులను కావచ్చు భారతీయ జనతా పార్టీ నామినేట్ చేయాలనేటువంటి అంశం పైన సీరియస్గా పార్టీలో అంతర్గతంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి చర్చగా చిరంజీవి పేరు వచ్చినట్టుగా ఒక సమాచారం అందుతుంది. అదేవిధంగా చిరంజీవిని నామినేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ వేవ్స్ వస్తాయనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. గతంలో చిరంజీవి చేసినటువంటి సేవలు కానీ, కళారంగంలో ఆయన అందించినటువంటి సర్వీసెస్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్కి ఆయన ఎంపికైనటువంటి పరిస్థితి. ఇది ఒక అద్భుతమైనటువంటి వార్తగా భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజ్యసభ కేటగిరీలో కనుక చిరంజీవిని నామినేట్ చేస్తే అది ఖచ్చితంగా తెలుగు ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని భారతీయ జనతా పార్టీలో కేంద్రంలోని పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణం, జాతీయ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో దక్షిణాది రాష్ట్రాలకు సముచిత ప్రాధాన్యం కల్పించేటువంటి క్రమంలో చిరంజీవి, రజనీకాంత్ లాంటి వారిని రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనేటువంటి అంశం పైన కేంద్రం విస్తృతంగా అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. సో గతంలో అనుకున్నటువంటి అంచనాలను బట్టి చూసినా కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలను బట్టి చూసినా కానీ దక్షిణాది రాష్ట్రాలపైన భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ ఓటు గెయిన్ చేయాలన్నా కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని తమతో కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిదనేటువంటి అభిప్రాయంతో కేంద్రంలోని పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరి వాడిగా భావించేటువంటి చిరంజీవి అయితే రాజకీయంగా ఎలాంటి సమస్యలు రావు. అలానే చిరంజీవిని సముచితంగా గౌరవించారనేటువంటి అభిప్రాయం తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్గా ఉంటుంది. చిరంజీవి ప్రభావం ముఖ్యంగా దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలో కానీ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కానీ ఎక్కువగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంచనాలన్నీ, ఈ ఈక్వేషన్స్ అన్నీ కనుక ప్రతిఫలించి ఫైనల్గా రాబోయేటువంటి రాజ్యసభ ఎలక్షన్స్లో, అంటే ఇప్పుడు జరిగేటువంటి కూడా కంప్లీట్గా రాజ్యసభకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎలక్షన్స్ కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలపైన చిరంజీవిని బరిలో నిలపకపోయినప్పటికీ కూడా నామినేటెడ్ ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేల కేటగిరీలో ఎన్నుకునేటువంటి ఎంపీల రేసులో చిరంజీవిని నిలబెట్టేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. అలాంటి చిరంజీవి గారు కూడా దానికి ఒప్పుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవికి సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే కనుక నామినేటెడ్ కేటగిరీలో చిరంజీవి గారిని నామినేట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. సో ఒకవేళ అదే నిజమైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ 4 సీట్లకి సంబంధించి జూలై 13వ తేదీతో టెన్యూర్ పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనికి సంబంధించి ముందుగానే నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారా, లేదా ప్రస్తుత రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా అనే మీమాంస భారతీయ జనతా పార్టీలో కేంద్రం స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే రాజ్యసభ ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలు ముగిసిన తర్వాత చిరంజీవి గారి అభ్యర్థిత్వానికి సంబంధించి ఒక కన్క్లూజన్ తీసుకునేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలానే దక్షిణాది నుంచి మరికొంతమంది ప్రాబబుల్స్ పేర్లు కూడా డిస్కషన్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. అందులో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మరొక పేరు రజనీకాంత్ పేరు. ఒకవేళ రజనీకాంత్ కూడా ఆసక్తి కనపరిస్తే కనుక ఆయన రాజ్యసభకి పంపడానికి కూడా, ఎందుకంటే గతంలో తమిళనాడు ఎలక్షన్స్కు ముందర జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ని నామినేట్ చేసేటువంటి విషయంలో ఆయన రాజకీయాలకు కానీ, అలానే ఈ ప్రభుత్వానికి చట్టసభలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియలో కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి అంతగా ఆసక్తి చూపనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడు అవకాశం చేజార్చుకున్నటువంటి పరిస్థితి కేవలం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా రజనీకాంత్ అభ్యర్థిత్వాన్ని అప్పుడు భారతీయ జనతా పార్టీ సీరియస్గా కన్సిడర్ చేసినట్టుగా సమాచారం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం, ఈ సత్కారంతో పాటు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని కూడా ఇవ్వడం ద్వారా మరింత సముచిత గౌరవం ఇచ్చినట్టుగా తెలుగు ప్రజలకు సంబంధించి కానీ దక్షిణాది కళాకారులకు సంబంధించి కానీ ప్రాధాన్యం ఇచ్చినటువంటి సంకేతాలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వెళ్తాయనేటువంటి అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీలోనే కొంతమంది కీలకమైనటువంటి నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో చిరంజీవి గారికి పద్మవిభూషణ్ సత్కారం అందించడంతో పాటు రాజ్యసభ పట్టం కూడా కడతారా లేదా అనేది ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం. ముందుగా రాజ్యసభలో ఎమ్మెల్యేల కేటగిరీలో భర్తీ కావాల్సినటువంటి ఎంపీ సీట్లు భర్తీ అయిన తర్వాత దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. వేచి చూద్దాం, చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం మరోసారి దక్కేటువంటి అవకాశం ఉందో లేదో కొద్ది రోజుల్లోనే తెలిసిపోయే అవకాశం ఉంది.